నాగుపాము దెయ్యం. ఒకసారి మోనా అనే ఒక అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుందంట. ఆ దారిలో ఒక భయంకరమైన అడవి ఉండేది. ఆమెకి స్నేహితులు ఎవ్వరూ లేరు. అందుకే ఆమె ఎప్పుడూ ఒంటరిగానే స్కూల్కి వెళ్ళి వచ్చేది. ఒకరోజు ఆ అడవిలోంచి వెళ్తుండగా మోనాని ఇద్దరు గజదొంగలు చుట్టుముట్టారు. మీరెవరు? నన్నెందుకు అడ్డుకుంటున్నారు? నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ మాకిచ్చేయాలమ్మాయ్. కానీ నా దగ్గర ఏమీ లేవు. నేను చాలా పెద్దదాన్ని. పుస్తకాలున్నాయి, అవి కావాలంటే తీసుకువెళ్ళండి. పుస్తకాలా? పుస్తకాలు మాకెందుకు? అయినా పుస్తకాల కోసమైతే మేము ఇక్కడెందుకుంటాము? మాకు అవి ఎందుకు పనికిరావు? తీ డబ్బులు, తీ బయటికి. నా దగ్గర డబ్బులు లేవు. నిజం, నన్ను నమ్మండి, నా దగ్గర ఏ డబ్బులు లేవు. మోనా చాలాసార్లు చెప్పిన తర్వాత కూడా ఆ గజదొంగలు ఆమెని చాకుతో దాడి చేశారు. ఆమెని అక్కడే చంపేసి వాళ్ళిద్దరూ పారిపోయారు. దగ్గరే ఉన్న చెట్టు కింద రెండు నాగుపాము దయ్యాలు ఉండేవి. అవి మోనాని అలా దొంగలు చంపేసి వెళ్ళిపోవడం చూసేశాయి. అది చూడగానే ఇద్దరు దయ్యాలు దొంగలు ఎదురుగా వెళ్ళి నించున్నాయి. ఇప్పుడు మీరు మా బలహారం, పరిగెట్టండి, లేదంటే మేము మిమ్మల్ని ఇక్కడే తినేస్తాం. ఇద్దరు పాము దయ్యాల్ని చూసి దొంగలు భయపడిపోతారు. అరే పరిగెట్టు పరిగెట్టు, తొందరగా పరిగెట్టు, నాగుపాము దయ్యం వచ్చేసింది, పరిగెట్టు. ప్రాణాలు దక్కాలంటే తొందరగా పరిగెట్టు, లేదంటే అవి మనల్ని తినేస్తాయి. దొంగలు పారిపోగానే రెండు దయ్యాలు మోనా దగ్గరికి వచ్చాయి. మోనా నొప్పితో పాపం బాధపడుతుంది. నేను ఆమె బాధని చూడలేకపోతున్నాను. ఎంత చిన్న పిల్లో అయినా సరే ఎంత క్రూరంగా చంపేశారు ఆ దొంగలు. అరే నువ్వేంటి ఇలా అంటున్నావు? అంత భయంకరమైన పాము దయ్యం అయ్యుండి కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు? నా మాట విను, మనం ఈరోజు ఆ అమ్మాయిని తినేద్దాం. ఎలా అయినా ఇది చచ్చిపోతుంది కదా. రెండో దయ్యం మాట విని మొదటి దయ్యం ఇలా అంటుంది. మాటలు జాగ్రత్తగా రాని, నా కోపం నీకు బాగా తెలుసు కదా. మనం ఎప్పుడు కూడా దెబ్బ తగిలిన మనిషిని తినము కదా, మర్చిపోయావా? రెండో దయ్యం నిశ్శబ్దంగా ఉండిపోయింది. మొదటి దయ్యం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కొన్ని మందులు ఆకులు తెచ్చి ఆమె దెబ్బలికి రాస్తుంది. కొంతసేపటికి మోనాకి స్పృహ వస్తుంది. మోనా ఆ రెండు పాము దయ్యాల్ని చూసి భయపడుతుంది. మీరు మీరిద్దరూ ఎవరు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇంకా ఆ గజ దొంగలు నన్ను ఏం చేశారు? అయ్యో, నాకు దెబ్బలు తగిలాయి కదా, అవి ఎలా మాయమైపోయాయి? మోనా, నువ్వు భయపడకు. నేను ఒక నాగుపాము దయ్యాన్ని. నేను నా కుటుంబంతో ఇదే అడవిలో ఉంటున్నాను. ఇంకా నాకు తెలుసు నువ్వు చాలా ధైర్యవంతురాలువని. మేము నిన్ను దొంగలతో గొడవ పడ్డం చూసానమ్మా. ఇంకా మమ్మల్ని చూసి దొంగలు పారిపోయారు. ఇప్పుడు నీకింక ఏమీ కాదు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. అవునా? ధన్యవాదాలు, మీకు నా కృతజ్ఞతలు. ఇక మీద మీరు నా నిజమైన మంచి స్నేహితులు. మీరు నా ప్రాణం కాపాడారు. అలా చెప్పి మోనా తన ఇంటికి వెళ్ళిపోతుంది. అరే అక్క, ఇదేంటి నువ్వు ఇలా చేసావు? చక్కగా అమ్మాయిని తినేసేవాళ్ళం కదా. చూడు, అప్పుడప్పుడు ఇతరులకు సహాయం చేస్తే చాలా ఆనందం వస్తుంది. అది నాకు ఈ రోజే అర్థమైంది. ఇంకా మోనాకి ఎప్పుడు గుర్తుకు వచ్చినా అడవి వచ్చి పాము దయ్యాలని కలిసి వెళ్లేది. దయ్యం మమ్మీ నీతూకి కొత్తగా తన ఊరిలో ఉన్న ఒక మ్యూజియంలో ఉద్యోగం వస్తుంది. ఆమె మేనేజర్ ఆమెకి అన్ని పురాతన వస్తువుల యొక్క లిస్టుని తయారు చేయమని చెప్తాడు. కానీ ఆ మ్యూజియంలో చాలా వస్తువులు ఉండడం వల్ల నీతూకి రోజు చాలా ఆలస్యం అయిపోయేది. కానీ ఆమె చాలా ధైర్యవంతురాలు కావడం వల్ల ఆమె ఆ పని చేయగలిగేది. ఒకరోజు నీతు మ్యూజియంలో రాత్రి పనిచేస్తూ ఉంది. ఆ రోజు నీతు, హౌస్ కీపింగ్ చేసే శ్రీను, ఇంకా గార్డ్ రమేష్ తప్ప మ్యూజియంలో ఇంకా ఎవ్వరూ లేరు. అమ్మయ్యా, అన్ని వస్తువుల యొక్క లిస్ట్ పూర్తయింది, ఒక్క గది తప్ప. ఏ గది అమ్మా అది? అదే శ్రీను, ఆ ఈజిప్షియన్ మ్యూజియం గది. అమ్మా, ఆ గది దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. అక్కడ లోనికి ప్రవేశం లేదు అని బోర్డు కూడా ఉంది, చూడలేదా? చూశాను శ్రీను, కానీ ఆ గదిలో ఏముందో చూడాలని నాకు కుతూహలంగా ఉంది. ఎలా అయినా ఆ గది తాళం మేనేజర్ రూమ్ నుంచి తీసుకుని ఈరోజు ఆ గదిలో ఏముందో చూస్తాను. నీతు ఆ గది తాళం మేనేజర్ రూమ్ నుంచి తీసుకుని ఈజిప్షియన్ రూమ్లోకి వెళ్తుంది.
అక్కడ ఎటు చూసినా అన్ని పాత ఈజిప్ట్ సామాన్లు కనిపించాయి. నీతూకి అక్కడ ఒక పాత మమ్మీ కూడా కనిపించింది. మెల్లగా దాని దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏదో రాసి ఉండడం చూసింది. ఇది 1000 ఏళ్ల నాటి అగస్తుస్ ఫరో యొక్క మమ్మీ. ఇది మంత్రించి బంధించబడింది. దీనిని తెరవడం అత్యంత ప్రమాదకరం. అప్పుడు నీతు చాలా భయపడింది. చేతులు వణుకుతూనే ఆ మమ్మీని తెరిచింది. వెంటనే అందులోంచి ఒక భయంకరమైన పచ్చని గ్యాస్ వచ్చింది. దానితో అగస్తుస్ మమ్మీకి కూడా జీవం వచ్చింది. వెంటనే అది చూసి ఆ నీతు అక్కడి నుంచి పరిగెట్టింది. ఆమె గార్డ్ రమేష్ కోసం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళింది. కానీ మమ్మీ బయటికి వచ్చి చూడగా దానికి ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ శ్రీను కనిపించాడు. అయ్యో బాబోయ్, ఏమిటి వింత ఆకారం? ఇది ఆ ఈజిప్ట్ మమ్మీ ఏమో. ఆ మమ్మీ శ్రీనుని వెంటాడి వెంటాడి కాళ్ళు చేతులు విరిచి చంపేసింది. కొద్దిసేపటికే నీతూ ఇంకా రమేష్ అక్కడికి వచ్చారు. కానీ శ్రీను చనిపోవడం చూసి చాలా బాధపడ్డారు. వెంటనే నీతూ మేనేజర్కి ఫోన్ చేస్తుంది. ఒక దగ్గర వాళ్ళు ఇద్దరూ ఉండగా ఆ మమ్మీ వాళ్ళని చూస్తుంది. ఒక్కసారిగా రమేష్ మీదకి దూకి అతనిని కూడా చంపేస్తుంది. తర్వాత నీతూ దగ్గరికి వెళ్ళి మెడ పట్టుకుని గాల్లోకి లేపుతుంది. అప్పుడే మేనేజర్ వస్తాడు. అగస్తస్, వెంటనే ఆమెని వదిలేయి, లేదంటే నిన్ను నేను చంపేస్తాను. అలా చెప్పినా వదలకపోవడంతో మేనేజర్ ఒక మంత్రించిన జలం ఆ మమ్మీ మీదకి వేస్తాడు. అంతే, వెంటనే ఆ మమ్మీ ఖాళీ బూడిదవుతుంది. అప్పుడు నీతూ కింద పడిపోతుంది. తాను చేసిన తప్పుకి చాలా బాధపడి మరింకెప్పుడూ ఇలాంటి తప్పు చేయనని ప్రమాణం చేస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన ప్రాణ నష్టం మొత్తం జరిగిపోయింది కదా. దెయ్యంలా మారిన భార్య. సోను మదన్పూర్ అనే ఊరి సర్పంచ్ యొక్క కొడుకు. అతని మాలతి అనే అమ్మాయిని చాలా బాగా ప్రేమించేవాడు. అమ్మా, నాకు మాలతి అంటే చాలా ఇష్టం. నేను ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అవునా? అదా సంగతి. నేను ఈరోజే సంబంధం గురించి మాలతి వాళ్ళ ఇంట్లో మాట్లాడతాను. కొన్ని రోజుల తరువాత సోను స్నేహితుడైన రాజు అతన్ని కలవడానికి వస్తాడు. ఒరే సోను, నువ్వు మాలతీని పెళ్లి చేసుకుంటున్నావని విన్నాను. నువ్వు మర్చిపోయావా? మనం చిన్నప్పుడు మాలతీని దెయ్యమ్మని పిలిచేవాళ్ళం. అరే రాజు, అవన్నీ చిన్నప్పటి మాటలు. కాని నేను నా కళ్ళతో తన కాళ్ళు వెనక్కి తిరిగి ఉండడం చూశాను. నువ్వు ఆమెతో పెళ్లి చేసుకోకూడదు. చూసుకో బాబు, మళ్ళీ నేను చెప్పలేదని తర్వాత నన్ను అనుకు. లేదు రాజు, ఇవన్నీ పనికిరాని మాటలు. నాకు మాలతి అంటే చాలా ఇష్టం. నేను ఆమెతోనే పెళ్లి చేసుకుంటాను. సోను, నీకు నా స్నేహం మీద నమ్మకం లేదా చెప్పు. లేదు, అదేమీ లేదు రాజు, నమ్మకం ఉంది. అయితే నా ఈ ఒక్క మాట విను. ఏంటది? ఈరోజు నువ్వు మాలతీకి బహుమతి కింద ఒక అర్థం ఇవ్వు. ఇంకా మాలతీని నీ ముందే దాన్ని విప్పమని చెప్పు. భూతాలు దయ్యాళ్ళు అద్దాల్లో కనిపించరని విన్నాను. దానివల్ల నిజం తెలుస్తుంది, అసలు మాలతీ దెయ్యం అవునా కాదా అని. సరే, అయితే నేను నీ మాటలు వింటాను. అలాగే మాలతీకి అద్దం బహుమతి కింద ఇస్తాను. సోను అద్దం కొని మాలతీని కలవడానికి వెళ్తాడు. ఎలా ఉన్నావు మాలతీ? చూడు, నేను నీకోసం ఒక బహుమతి తెచ్చాను. కొంచెం నా ముందు విప్పి చూడు. మాలతి ఎప్పుడైతే అది విప్పి అద్దాన్ని చూసిందో అందులో దాని నిజమైన రూపం కనబడుతుంది. అది మాలతి కాదు, ఆమె మాలతి రూపంలో ఉన్న ఒక భయంకరమైన దెయ్యం. మాలతీని దెయ్యం రూపంలో చూసి సోనుకి చాలా భయం వేస్తుంది. అది జరుగుతుండగా మాలతి రూపంలో ఉన్న దెయ్యం ముందుకు వచ్చి నించుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నా నుంచి తప్పించుకుని పారిపోదామనుకుంటున్నావా? నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా లేదా? వెళ్ళు, ఈరోజే వెళ్ళి నువ్వు పెళ్లి కోసం అన్ని సామాన్లు తీసుకునిరా. వద్దు వద్దు, నువ్వెవరు? నువ్వు నా మాలతి అయ్యి ఉండవు. నువ్వు ఒక దెయ్యం కదా. వదులు, నన్ను వదిలే. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. నిన్ను వెళ్ళనివ్వాలా? నేను నిన్ను వెళ్ళనివ్వను, ఎందుకంటే నువ్వు నా వాడివి సోను, నువ్వే నా మొగుడివి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యో! అలా దెయ్యం సోనుని తీసుకుని అదే అద్దంలోకి వెళ్ళిపోతుంది. అలా మాయమైపోతుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా మాలతి ఇంకా సోను దెయ్యం భార్యాభర్తలుగా గుర్తింపబడతారు. గజ్జల దెయ్యం. ధర్మపురం అనే ఒక ఊరిలో అమన్ తన అమ్మానాన్నతో కలిసి ఉండడానికి వచ్చాడు. అతను వచ్చి కొన్ని రోజులు మాత్రమే అయ్యింది. అతను అందరితోని స్నేహం కూడా చేశాడు. అరే బాబు, కొంచెం చదువు మీద కూడా ధ్యానం పెట్టు. కొత్త స్కూల్ కదా,
నీకన్నీ అర్థమవడానికి టైం పడుతుంది. అమ్మా, నాకు ఈ చోటు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నాకు అందరూ మంచి మిత్రులయ్యారు. కొన్ని రోజుల్లోనే అమన్ ఇంకా రాజు ప్రాణ స్నేహితులవుతారు. రాజు అమన్కి దెయ్యాల కథలు చెప్పేవాడు. అమన్కి అది బాగా నచ్చేది. నేను నీకు భయం వేసే కథలు చెప్తాను కదా, నీకు భయం వెయ్యదా? భయమా? నాకైతే వెయ్యదు. ఇంకా నాకు చాలా మజా వస్తుంది. నువ్వు నాకు రోజు ఇలాంటి కథలే చెప్పు. సరే అయితే, నేను ఈరోజు నీకు ఒక నిజమైన కథ చెప్తాను. నిజమైన కథ విని అందరూ భయపడతారు, నువ్వు కూడా భయపడతావు. నువ్వు ముందు నాకు కథ చెప్పు, నేను భయపడను. ఈ ఊరి బయట ఒక గుడిసె ఉంది. అందులో ఎవ్వరూ ఉండరు. కానీ అందరూ ఆ గుడిసె వైపు వెళ్లాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే రాత్రి అందులోంచి గజ్జల చప్పుడు వినబడుతుంది. ఇంకా అందరూ అనుకుంటారు అక్కడ ఒక నిజమైన దెయ్యం ఉందని. అయితే ఆ దెయ్యమే గజ్జలు వేసుకుంటుందా? దెయ్యం కాకపోతే దాని భార్య అయ్యి ఉంటుంది. నాకేం తెలుసు. నువ్వు ఆ రాత్రివేళ ఆ గుడిసె దగ్గరికి వెళ్ళగలవా? నువ్వు గాని అలా చేశావంటే నేను ఒప్పుకుంటాను నువ్వు చాలా ధైర్యవంతుడువని. సరే అయితే, ఈరోజు రాత్రి ఆ పని చేస్తాను. ఆ రాత్రి అమ్మని ఇంకా రాజు అందరూ పడుకున్నాక మెల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ గుడిసె దగ్గరికి వెళ్తారు. అందులోంచి గజ్జల చప్పుడు ఆగకుండా వస్తూనే ఉంది. అది ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక భయంకరమైన చప్పుడు చేసేది. అప్పుడప్పుడు దూరం నుంచి కుక్కలార్పులు కూడా వినబడేవి. దానితో ఆ చోటు ఇంకా భయానకంగా మారింది. ఇదంతా విని రాజు అమన్తో ఇలా అంటాడు. అమన్, నువ్వు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకో. నువ్వు దయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోవు కదా. నాకైతే చాలా భయం వేస్తోంది. రాజు, నువ్వు భయపడకు. నువ్వు నా కోసం ఇక్కడే ఎదురుచూడు. నేను పిలవగానే అప్పుడు వద్దుగాని, నేను దయ్యాన్ని పట్టుకోగానే నేను పిలుస్తాను. నువ్వు అలా చేయగలవా? అవును, ఎందుకు చేయలేను? అమన్ భయపడుతూనే మెల్లమెల్లగా గుడిసె వైపు వెళ్తాడు. అతను ఎప్పుడైతే గుడిసె దగ్గరికి వెళ్తాడో గజ్జల చప్పుడు ఇంకా చాలా ఎక్కువవుతుంది. అతను చూస్తూనే గుడిసె లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వెళ్ళగానే అనుకోకుండా ఒకటి చూస్తాడు. అరే, ఏంటిది? ఒక తాడుకి కొన్ని గజ్జలు వేలాడుతున్నాయి. ఇవి గాలికి అటు ఇటు ఊగుతున్నాయి. అమన్ వాటిని తీసుకుని బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చి అతను రాజుని పిలుస్తూ ఇలా అంటాడు. అరే రాజు, ఇలా రా, ఇక్కడ చూడు. ఎప్పుడైతే రాజు దగ్గరికి వచ్చాడో అప్పుడు అమన్ దూరం నుంచి గజ్జలు ఊపుతూ అన్నాడు. ఇలా చూడు రాజు, ఇలా చూడు, దెయ్యం యొక్క గజ్జలు. ఈ రోజు తర్వాత దెయ్యం తన గజ్జలతో ఎవరిని భయపెట్టదు.